ఆల్మోస్ట్ 20 ఇయర్స్ బ్యాక్, అంటే 20 సంవత్సరాల క్రితం గణేష్ అంటే ఒక చాలా టాలెంటెడ్ ఫెలో. అంటే నేను మొట్టమొదటిసారి కొరియోగ్రాఫర్గా తను పరిచయం చేశాను జగన్ ద్వారా. అంటే ఫస్ట్ పరిచయమే అసలు ఒక సునామీలా ఉందన్నమాట, రావడమే. ఏ మూమెంట్ చూపించినా చాలా కొత్తది. మీరు జగన్ చూస్తే నేను చాలా వాడుకోలేదు. చాలా చూస్తుంటే ద ఫస్ట్ మూవీకే ఈ క్రియేటెడ్ వండర్స్ నాకు అప్పుడే అనిపించింది. ఈ గోస్ అంటే చాలా లాంగ్విటీ ఉంటుంది. నీకు నేను అప్పుడే తనకు చెప్పాను కూడా, నీకు ఐ థింక్ ఇండస్ట్రీలో చాలా లాంగ్విటీ ఉంటుంది, అంటే ఇండస్ట్రీ ఉన్నంతగా నువ్వు ఉంటావని చెప్పాను నేను. సో గణేష్ అలా చేస్తూ ఉన్నాడు, మధ్యలో కలుస్తూ ఉన్నాం. మొన్న ఏ బిడ్డ సాంగ్ కూడా చేసాం, ఇందులో పుష్పలో ఏ బిడ్డ సాంగ్ చేసాం, మళ్ళీ కలుస్తున్నాం. కానీ సడన్గా మొన్న వచ్చి నేను షూట్ చేస్తుంటే సెట్కి వచ్చి చెప్పాడు, సరే డైరెక్షన్ చేస్తున్నాను అన్నాడు. సరే పెద్ద షాక్ అవ్వాలా, ఎన్నది ఎంత ఎంత క్రియేటివ్గా ఉంటాడో తను చెప్పే సీన్స్ కానీ మూమెంట్స్ కానీ. ఒకవేళ మనం సాంగ్ డిస్కస్ చేసినప్పుడు అందులో వచ్చే ఇప్పుడు కొరియోగ్రఫీ ఒకటే ఉండదు, అందులో కథ ఉంటుంది చాలాసార్లు చెప్పి. మీరు జగడం ఫస్ట్ సాంగ్ నుంచి కూడా తను చెప్పే సినిమాలో ప్రతిదీ కథ ఉంటుంది. మన ఐ థింక్ అలవైకుంఠపురంలో కూడా ఐ థింక్ కథ ఉంటుంది, ప్రతి సాంగ్లో కథ ఉంటుంది. సో నాకు పెద్ద షాక్ అలా కానీ పాయింట్ చెప్పినట్టు షాక్ అయ్యాను. కథ చాలా చాలా బాగుంది. ఈ టైటిల్ కూడా ఒక ట్విస్ట్ ఉంది. సో అలాగే సాంగ్ సిచ్యువేషన్ చెప్పాడు. టోటల్గా ఒక ఓవరాల్గా చిన్న లైన్ ఒక తను 3 లైన్స్లో చెప్తేనే నేను షాక్ అయ్యాను. నేను నా ఒకసారి మళ్ళీ మొత్తం కథ వింటాను, ఒకసారి వింటానని చెప్పాను. అంత ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇంత మంచి కథతో ఇంకా చాలా కాన్ఫిడెంట్గా, అంటే ఐ నో డెఫినెట్లీ ఇది అద్భుతం అవుద్ది డెఫినెట్గా. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి, ఇది గణేష్ అనేది నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. విష్ ఆల్ ది బెస్ట్ గణేష్ అండ్ బాను, ఇంకా అందరూ ప్రొడ్యూసర్ గారు. ఐ థింక్ మీరు డాక్యుమెంట్ కూడా డెఫినెట్గా ఇప్పుడే చెప్పేస్తున్నా, ఈ మాట గుర్తుంచుకోండి. ఎందుకంటే నా కథ మీద చాలా, నేను కథనే నమ్ముతాను. తను చెప్పిన పాయింట్ చూస్తే చాలా గొప్పగా ఉంది డెఫినెట్గా. ఇట్స్ ఆల్ ది బెస్ట్ టీం అందరికీ కూడా, హీరో అండ్ సినిమాగ్రఫర్ అందరూ ఎవరైనా మర్చిపోతే. అండ్ బాను శుభ కమన్ రా, ఎందుకంటే ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా. ఈరోజు మన గణేష్ మాస్టర్ చేతుల మీదుగా మా అబ్బాయి విరాట్ మూవీ మా గణేష్ మాస్టర్ చేతుల మీదుగా డైరెక్షన్లో చేయాలని రాసిపెట్టుంది. అందుకనే ఈరోజు మంచి రోజు. మాస్టర్ కూడా చాలా మంచి వ్యక్తి, నాకు పర్సనల్గా కూడా తెలుసు. ఆయన మంచి కొరియోగ్రాఫర్. ఆయన మూవీ తీస్తున్నారంటే చాలా హ్యాపీ అనిపించింది. ఫోన్ చేయగానే నేను మీరు రావాలి అంటే డెఫినెట్గా వస్తాను. ఎందుకంటే విరాట్ చాలా మాకు కృష్ణరాజు గారికి చాలా ఇష్టం ఈ అబ్బాయి. ఆ రోజు వచ్చి బ్లెస్సింగ్ తీసుకున్నప్పుడే చెప్పారు కృష్ణరాజు గారు, చాలా మంచి, నీదో చాలా ఈజీ ఉంది యాక్టింగ్లో, నువ్వు మంచి హీరో అవుతావని కృష్ణరాజు గారు ఆ రోజే దీవించారు ఈ అబ్బాయికి. ఇంక ఈ అబ్బాయికి తిరుగుండదు, అలా మంచి హీరో. మన మాస్టర్ చేతుల మీదుగా పెద్ద హిట్ ఈ సినిమా. గౌడ్ సాబ్ మంచి టైటిల్లోనే మంచి మాస్ కనిపిస్తుంది మాస్టర్. సో ప్రొడ్యూసర్స్ కూడా రాజు కార్తీక్ వీరందరూ కూడా చాలా మంచి ప్రొడ్యూసర్స్. వాళ్ళ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం కూడా అప్పుడు కోవిడ్ టైంలో మేము చూడటం జరిగింది. నేను కూడా చాలా మంచి మూవీ అది. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, బాబుకి మంచి పేరు రావాలి, గణేష్ మాస్టర్కి ప్రొడ్యూసర్స్కి. అక్కడ కృష్ణరాజు గారు ఆశీస్సులు ఉంటాయి, నా ఆశీస్సులతో పెద్ద హీరో అవ్వాలి మా విరాట్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు మీడియా అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మేడం గారికి, ఎందుకంటే మమ్మల్ని వచ్చి దీవించినందుకు. సో కృష్ణరాజు సార్కి ఫ్యాన్స్ మేమందరం యాక్చువల్గా. సో ఆయన లేరు, మేడం వచ్చారు. చాలా థ్యాంక్స్ మేడం వచ్చినందుకు, మమ్మల్ని ఆశీర్వదించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మన మీడియా మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు. బాగా జరిగింది అనుకుంటా ఈ సంవత్సరం, మీ అందరికీ మా అందరికీ కలిసి రావాలనుకుంటున్నా. అలాగే గణేష్ మాస్టర్ కోసం మనం ఇక్కడ అందరు రావడం జరిగింది. గణేష్ మాస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న గారికి ఎంత మంచి సాంగ్స్ చేశాడు, ఒక యూత్లో కావచ్చు ప్రేక్షకుల హృదయాల్లో ఎంత మంచి స్థానాన్ని సంపాదించాడో మనందరికీ తెలుసు.
అలాగే ఒక పాట చేస్తే ఒక థీమ్ ఎలాగైతే మనకు కళ్ళ విందుగా గుండెకు అతుకుపోయేలాగా ఒక థీమ్ను తీసుకుంటాడో, అలాగే తన ప్రయాణంలో ఈ జర్నీలో ఒక మంచి కథను తీసుకొని దానికి తగ్గట్టుగా గౌడ్ సాబ్ అని ఒక టైటిల్ని తీసుకొని ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు శ్రీ ఎస్ఆర్ కళ్యాణ మండపం రాజుగారికి ఫస్ట్ సిట్టింగ్లోనే నేను చేస్తున్నానని చెప్పేంత ఆ రాజుగారు నేను ఓకే అనంతగా ఒక మంచి కథను తీసుకున్నాడు. నాకు బాగా నమ్మకం ఏంటంటే గణేష్ మాస్టర్ ఏజ్ చేసిన సౌండింగ్ అలాగే ఉంటుంది, స్టెప్పింగ్ అలాగే ఉంటుంది, సినిమా కూడా అలాగే ఉంటుంది నేను నమ్ముతున్నా. ఆల్ ది బెస్ట్ మాస్టర్, ఆల్ ది బెస్ట్. మీరు దర్శకుడిగా కూడా మీ మార్క్ వేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్ఆర్ కళ్యాణ మండపం రాజుగారికి కూడా ఆల్ ది బెస్ట్, శ్రీపాద ఫిలిమ్స్కు ఆల్ ది బెస్ట్ చెప్తూ నేను మీరు అచ్చరవి ఎప్పటికీ మీ గుండెలో లవ్ యూ ఆల్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికి కూడా నమస్కారాలు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఓపెనింగ్కి నన్ను పిలిచినందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సింగర్ ఓపెనింగ్ ఫంక్షన్కి రావడం ఏంటి అని నేనే ఆశ్చర్యమైనా నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, మీరు నన్ను ఇన్వైట్ చేసినందుకు. గణేష్ మాస్టర్, ఐఎమ్ ఫీలింగ్ సో ప్లెజర్. అంటే నాకు ఇది ఒక కొత్త రకం, నేను ఓపెనింగ్కి ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు. సో అండ్ ఈ ఓపెనింగ్లో స్పెషల్లీ ఏంటంటే నా మిత్రుడు వెంగి ఈ సినిమాకి సంగీతం అందించడం, మీ అందరికి కూడా చాలామంది మీడియా మిత్రులందరికీ చాలా పాత వాళ్ళు కూడా ఉన్నారు ఈ బ్యాచ్లో. అండ్ తెలుసు నాకు ఇండస్ట్రీలో మొదటి పాట ఇచ్చిన వ్యక్తియే వెంగి. సో ఆ సందర్భంగా ఈ ఓపెనింగ్కి నేను రావడం నాకు చాలా హ్యాపీగా ఉన్నది. అండ్ వెంగి ఆల్ ది బెస్ట్, మంచి మ్యూజిక్ అందించు, డెఫినెట్లీ యూ విల్ రాకెట్ తెలుసు నాకు. అండ్ గణేష్ మాస్టర్ గురించి చెప్పాలంటే ఎన్నో కష్టాలు పడి ఏ స్థాయి నుంచి ఒక స్థాయికి ఎదిగి ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి ఫేవరెట్ కోరియోగ్రాఫర్ అయ్యారు. అండ్ కంగ్రాచులేషన్స్ మాస్టర్, చాలా కష్టాలు చూశారు అండ్ మీ లైఫ్లో ఇది ఒక కొత్త స్టెప్ మీరు వేయబోతున్నారు డైరెక్షన్. గౌడ్ సాబ్లోనే ఆ టైటిల్లోనే ఒక హిట్ అనే పదం కనబడుతుంది, గౌడ్ సాబ్ ఇట్లనో ఏం సంగత్ అన్నట్టు. సో కంగ్రాచులేషన్స్ మాస్టర్, ఐ విష్ ఆల్ ది టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఈ మూవీ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటూ అండ్ బాను మాస్టర్కి, ఈ మూవీ ప్రొడ్యూసర్స్కి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ద టీమ్ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీకు నన్ను ఇక్కడ పిలిచినందుకు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. మేము ఇండస్ట్రీకి వచ్చే ముందే ఒక డ్యాన్సర్గా హరీష్ భాయ్ నిక్సన్ మాస్టర్స్ దగ్గర అసిస్టెంట్గా ఎంత కష్టపడతాడు అని మేము కలారు చూసాము. అలాగే సీతారెడ్డి మాస్టర్ గారు ఈ మాస్టర్స్ దగ్గర ఎంత కష్టపడ్డారు ఏంటనేది మేము కలారు చూసాము. మేము ఇక డ్యాన్సర్ నిలదొక్కుకోవడానికి ఎలా అయితే ఉండాలి, ఇండస్ట్రీలో ఎలా పనిచేయాలి, ఎలా కష్టపడాలనేది మా అన్న గణేష్ మాస్టర్ గారు కూడా చూసాం, కళారు చూసాము. ఆయన అడుగు జాడల్లో కూడా వెళ్ళాము. మాకు ఇక్కడ ఒక ముక్కురాజ్ మాస్టర్ గారు, రాకేష్ మాస్టర్ గారు, కొంతమంది మాస్టర్స్ ఎలా అయితే మాకు ఒక స్టార్స్లా కనిపిస్తారు, అలాగే గణేష్ మాస్టర్ కూడా మాకు మా ఇండస్ట్రీకి, మా తెలుగు డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్స్ యూనియన్కి ఒక స్టార్ కొరియోగ్రాఫర్. మీకు తెలుసు ఎంత కష్టం ఉంటే, ఎంత ఇష్టం ఉంటే, ఎంత టాలెంట్ ఉంటే వకీల్ సాబ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పిలిచి మరీ అవకాశం ఇచ్చి ఆ అవకాశాన్ని కూడాను ఎన్నో సినిమాలను నిరూపించుకొని ఒక ట్రెండ్ సెట్టర్గా మారారు మా గణేష్ మాస్టర్. ఈరోజు మా కుటుంబం నుంచి, మా డ్యాన్స్ కుటుంబం నుంచి ఒక డైరెక్టర్గా మరొక స్టెప్ వేసినటువంటి గణేష్ మాస్టర్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్. అప్పుడు మాకు మేమే ఒక డైరెక్టర్గా అయినట్టుగా ఫీల్ అవుతున్నాం. మా అందరైన మాస్టర్స్ అందరం కూడా ఉన్నాము, అందరి తరఫున మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాం. అలాగే మూవీ ప్రొడ్యూసర్స్కి, అలాగే క్రూకి అందరికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ, రామ లక్ష్మణులు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, రాముడు లక్ష్మణుడు అని చెప్పుకుంటుంటూ ఉంటుంటాం. అలాగా లక్ష్మణులాగా బాను మాస్టర్ ఎప్పుడు కూడా ఎన్నంటూ ఉండి కష్టాల్లో నష్టాల్లో ఇద్దరు కూడా ఒక మాట లేదు ఇండస్ట్రీలు ఇప్పటివరకు కూడాను ఎంతోమంది డైరెక్టర్స్ కోరుకునేటువంటి కొరియోగ్రాఫర్స్గా ఎదిగినటువంటి ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్. ఇప్పుడు పృథ్వీ కూడా ఈ మూవీతో ఇంకా ముందుకు వస్తాడని, వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా, అంటే టీం వర్క్ అండి, మనం ఏ సక్సెస్ అవ్వడం టీం వర్క్, ఆ టీం వర్క్ వీళ్ళ దగ్గర ఉంది. అలా గణేష్ మాస్టర్ అడుగుజాడు వీళ్ళందరూ వస్తున్నారు, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటా. నా తోటి కొరియోగ్రాఫర్స్ అందరికి కూడా నమస్తే. అండ్ గణేష్ మాస్టర్ కంగ్రాచులేషన్స్. అండ్ ఫస్ట్ గణేష్ మాస్టర్ గురించి మూడు చెప్పాలి. ఒకటి, శ్రద్ధ. తను చేస్తున్న పనిపైన సరే ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్. నీ దగ్గర నుంచి పెద్దోన్నైనా సరే నేను నేర్చుకున్నాను. ఎంత డెడికేషన్గా ఉంటాడు అని అంటే, మేము పక్కనే ఉండేవాళ్ళం,
అఫ్ కోర్స్ ఇక్కడ పక్కనే ఉండేవాళ్ళం, మాది మెదక్ డిస్ట్రిక్ట్ ఇద్దరిది కూడా. అక్కడ నుంచి ఊట పక్కన పెడితే ఇక్కడ పక్క పక్కన ఇళ్ళలో ఉండేవాళ్ళం. చాలా డెడికేటెడ్ పర్సన్ అండ్ ఓపిక, మాటలో కానీ దాంట్లో కానీ క్లారిటీ, అంటే సబ్జెక్ట్లో కూడా ఆయనలో సూపర్ క్లారిటీతో ముందుకెళ్తున్నాడు. నాకు తెలుసు అద్భుతమైన క్లారిటీ ఉంటుంది ఆయన వాయిస్లో. దాంట్లో ఇంకో ఇట్లా అంటే ఇట్లా బుల్లెట్ లాగా స్ట్రేట్గానే వెళ్తుంది, రివర్స్ వెళ్ళదు, అంత బాగుంటుంది, స్టాండర్డ్ లెవెల్లో ఉంటుంది ఆయన స్టోరీలో కానీ ఆయన రైటింగ్లో కానీ. రెండవది ఇందులో నేను చూసింది ఏంటంటే మాస్ అండ్ క్లాస్ రెండు వర్షన్స్ కలిసిన వ్యక్తి. ఇక్కడ ఎట్లా అంటే ఎప్పుడు చూసినా చెడ్డు మీద తిరుగుతుండే, దాన్ 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 అది పక్కన పెడతాను చేసే పనులన్నీ కూడా చాలా క్లాస్గా అండ్ ఎట్లా ఉంటుండంటే స్టాండర్డ్ లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో ఉంటుండే. అందుకే పవన్ కళ్యాణ్ సార్తో చేసిండు. ఎక్కడ అన్నాడు ఇది పక్కన పెడితే గౌడ్ మాస్ వైబ్రేషన్స్ కుమ్మేస్తున్నాయి, సాప్ క్లాస్ వైబ్రేషన్స్ కుమ్మేస్తున్నాయి, గౌడ్ సాప్ మాస్ క్లాస్కు దీని అమ్మని పండుగే. నిజం చెప్పాలంటే ఆ గౌడ్ సాప్ నాకు తెలిసి మన దగ్గర కళ్ళు ముందడ పెట్టేసి గూడాలు ముందడ పెట్టేసి మామిడికాయ తొక్కు తీసుకుని అలా నంచుకుంటూ అలా కళ్ళు దాగుతుంటుంటుంది, సమ్మ ఉంటుంది సీన్ వస్తే అట్లుంటుంది, మామూలుగా ఉండదు మామూలుగా ఉండదు, కళ్ళు గూడాలు అండ్ మామిడికాయ తొక్కు పెట్టుకొని తాగినట్టుగా పండుగే పండుగ గౌడ్ సాప్. ఓకే అండ్ ఇట్లుంటుంది నాకు తెలుసు, నీకు తిరుగులేని వైబ్రేషన్స్తో ముందుకెళ్తావు. ఆల్ ది బెస్ట్ లవ్ డియర్ రాక్స్. ఇప్పుడు మా మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అండి వెంగి గారు. ఇందాక రాహుల్జీ చెప్పారు కదా అతనే, ఇతను చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు. ఆల్రెడీ 3 ట్యూన్స్ అయిపోయాయి, చాలా బాగున్నాయండి. మీరు నెక్స్ట్ చూస్తారు వాటిని, వింటారు కూడా. నేను ఈ మీటింగ్లో మాస్టర్కి కృతజ్ఞతలు తప్పించి నేను ఏం చెప్పలేను ప్రస్తుతానికి, ఎందుకంటే నన్ను నాపైన ఒక నమ్మకం ఉంచి ఒక 5 సంవత్సరాలు నేను జర్నీ చేస్తున్నా మాస్టర్తో. హార్డ్ వర్క్కి పర్యాయ పదం అంటే మాస్టర్ అలా ఉంటుంది, ప్రతి దాంట్లో వెరీ క్లారిటీగా ఉంటాడు. మాస్టర్ని చదవాలంటే కొంచెం నాకు టైం పట్టింది. సో మాస్టర్కి ఏం ఎలా కావాలి ఏం కావాలి అదంతా దృష్టిలో పెట్టుకొని నేను వర్క్ చేస్తున్నాను. భాను మాస్టర్ నాకు గణేష్ మాస్టర్ని పరిచయం చేశాడు. భాను మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, మీ ఇద్దరు నమ్మినందుకు నిజంగా నాకు ఇది పెద్ద బాధ్యత, దీన్ని నేను కాపాడుకుంటానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ, నా శ్రేయాభిలాషులకు మిత్రులు అందరు ఇక్కడ వచ్చి సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎస్పెషల్లీ సుకుమార్ మాస్టర్ గారు వచ్చారు, అది చాలా చాలా హ్యాపీ అయిన విషయం మాకు. కమింగ్ టు గౌడ్ సాబ్ మూవీ వచ్చేసి, ఇది సింపుల్గా వన్ లైనర్లో చెప్పాలంటే ఇది మాస్టర్ గారు చెప్పినట్టు, గణేష్ మాస్టర్ గారు చెప్పినట్టు ఇది ట్రూ లవ్ స్టోరీ. ఎట్ ద సేమ్ టైం సింపుల్గా అది సాంగ్స్ అయితేనేమి లేదా మాటలు లిరిక్స్ ఏది చూసినా ఒక్క విషయంలో ఇది దుమ్ము లేపుతుందండి, అది పక్క అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ హలో అండి. ముందుగా ప్రెస్ అండ్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ ఫర్ సపోర్టింగ్ అస్. అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ గారు వచ్చి ఆయన వాల్యుబుల్ టైంలో మాకు కొంచెం ఇచ్చి ఫర్ గివింగ్ దిస్ మేకింగ్ దిస్ డే మోర్ మెమరబుల్ ఫర్ అస్. అండ్ అలాగే మా శ్యామల ఆంటీ వచ్చారు అండ్ షీ గేవ్ అవర్ బ్లెస్సింగ్స్ అండ్ షీఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ టు బి ఫ్రాంక్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఫర్ కమింగ్ హియర్ అండ్ మేకింగ్ అవర్ డే. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే, దిస్ మూవీ విల్ బి అ మోస్ట్ సీరియస్ వన్ ఫర్ మీ అండ్ ఫర్ మాస్టర్ అండ్ ద హోల్ టీమ్. అండ్ మా కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఉంటుంది కింద నిలిచిపోతుంది ఇది. స్టోరీ లైన్ కానీ ఎవ్రీథింగ్ విచ్ హీ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫస్ట్ డే నుంచి ఇప్పుడు దాకా హీ ట్రై టు గివ్ ద బెస్ట్, ఎంతైతే అంత కష్టపడదామని ప్రతి ఒక్క టెక్నీషియన్ దే ఆర్ రెడీ టు గివ్ అప్ ఫర్ ఎనీథింగ్ ఫర్ దిస్ మూవీ. సో అండ్ ఈ మూవీ ప్రొడ్యూసర్స్ గురించి వస్తే, మా రాజు గారు, కార్తిక్ గారు అండ్ వెంకటరమణ గారు, దే ఆర్ రియల్లీ ప్యాషనెట్ పీపుల్ అండి. ఇప్పుడు దాకా 4-5 ఎప్పుడు కలిసినా కూడా మూవీ బాగా చేయాలి, మూవీ హిట్ కొట్టాలి, దానికోసం ఏ కాంప్రమైజ్ అవ్వకూడదు అని మాత్రమే మాట్లాడే తప్పితే ఇంతలో చేయండి ఇంత తగ్గిద్దామని ఏమీ లేకుండా వీ హ్యావ్ టు గివ్ ద బెస్ట్ ఫిలిం. ఎస్ఆర్ కళ్యాణ్ అనుభవం మంచి హిట్ ఇచ్చాం, దాని తర్వాత అలాగే ఇంకా మంచి హిట్ ఇవ్వాలి. వీ హ్యావ్ టు సార్ మీరు ఇలాగే ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తూ మనం మళ్ళీ వర్క్ చేయాలి. ఓకే అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసినందుకు, ప్లీజ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. మై ఫేవరెట్ పబ్లిక్ డ్యాన్స్ రూపంగా ఆదరించారు. ఇక నుంచి చిన్న మెట్టు ఎక్కబోతున్నాను, ఆ మెట్టును కూడా బాగా దగ్గరుండి మీరే ఎక్కించాలా. సో
ఎక్కే ప్రాసెస్ మాత్రం నేనే చేస్తా, హెల్ప్ మాత్రం మీరే చేయాలా. సో ఆ చిన్న మెట్టు ఎక్కబోతున్నాను, మీరందరూ బ్లెస్ చేయాలి. ఈ ఇంతవరకు సాంగ్స్ చూసారు కదా, ఇక్కడ నుంచి నా నుంచి సినిమా చూడబోతున్నారు, ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంతవరకు ఎలా ఎంకరేజ్ చేశారు అలా ఎంకరేజ్ చేస్తానని నమ్ముతున్నాను. అండ్ హ్యాపీ హ్యాపీ ఉగాది అండి అందరికీ, సుకుమార్ సార్ సార్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆకాంక్షలు అండ్ అలాగే రంజాన్ ముబారక్. గణేష్ అన్న స్పెషల్ నాకు, ఎందుకంటే నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ మాస్టర్స్లో నేను డాన్సర్గా ఉన్నప్పుడు గణేష్ అన్నతో నేను ఆయన జగడం చేసేటప్పుడు నేను ఒక డాన్సర్. సో ఆ సాంగ్లో కష్టపడే ఆ కష్టం కానీ ఆయన పెట్టే ఒక ఫోకస్ కానీ అండ్ ఆయన క్రియేటివిటీ కానీ ఆలోచించేది కానీ ఇదంతా అప్పట్లో చాలా ఇన్స్పిరేషన్గా అనిపించేది. మన హైదరాబాద్ నుంచి ఒక మంచి మాస్టర్ ఉన్నారు సో ఎదగడానికి, హైదరాబాద్ ఒక అంటే కొరియోగ్రాఫర్స్ అంటే హైదరాబాద్లో కొంచెం తక్కువ. సో హరీష్ భాయ్ మాస్టర్ గారు అండ్ నిక్సన్ మాస్టర్ గారు, అలాగే మా అందరి ఫేవరెట్ రాకేష్ మాస్టర్ గారు, సో పాలు మాస్టర్ గారు అని చెప్పి ఇలా మాస్టర్స్ ఉండేది. సో దాంట్లో యంగ్స్టర్స్గా ఫస్ట్ స్టార్ట్ చేసింది గణేష్ అన్న. ఆయన దగ్గర నేను డాన్సర్గా చేయటం నిజంగా చాలా హ్యాపీ. అండ్ అలాంటి గణేష్ అన్న దగ్గర ఈరోజు ఆయన డైరెక్షన్ చేస్తుంటే గౌడ్ సాబ్ అనే టైటిల్ పెట్టారు. సో చాలా బాగుంది అండ్ నిజంగా చాలా బాగుంది టైటిల్ గౌడ్ సాబ్. అండ్ ఈరోజు డైరెక్షన్ చేయటం అనేది నాకు చాలా ఆనందం వేసింది, ఎందుకంటే డైరెక్షన్ ఒక 24 crafts మెయింటైన్ చేస్తూ ఒక సినిమాని రిలీజ్ చేస్తూ అంటే అంత ఒక డైరెక్షన్ అంటే ఈజీ కాదు, ఎన్నో కోట్లు నమ్మి పెట్టడం అనేది. సో అది మీ మీద నమ్మి ప్రొడ్యూసర్ గారు పెట్టడం అనేది చాలా గ్రేట్. అండ్ ఐ హోప్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ సక్సెస్ అవ్వాలి, గౌడ్ సాబ్ పెద్ద హిట్ విజయాన్ని అందుకోవాలి. అండ్ అలాగే మీరందరూ కూడా ఇండస్ట్రీలో హీరోస్ కానీ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ మిగతా టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరూ మమ్మల్ని అందరినీ చాలా ఆదరించారు. సో మంచి కొరియోగ్రాఫర్గా ఎలా మమ్మల్ని ఎంకరేజ్ చేశారో అలానే ఒక మంచి డైరెక్టర్ కూడా గణేష్ అన్నతో స్టార్ట్ చేసి ఆల్రెడీ మా యూనియన్ నుంచి ఒక బెన్ని మన విజయ్ బెన్ని నా స్వామి రంగా నాగార్జున గారు ఆయన అవకాశం ఇవ్వటం జరిగింది. సో ఒకరు స్టార్ట్ చేశారు, ఇంకా దాని తర్వాత మేమంతా స్టార్ట్ చేసాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ 24 crafts అండ్ ఇండస్ట్రీకి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాను నా ఫ్రెండ్ అండ్ నా దగ్గర అసిస్టెంట్గా చేయటం జరిగింది, బట్ అసిస్టెంట్ కాదు ఒక ఫ్రెండ్ లాగా నాకు అప్పట్లో సపోర్ట్ చేశారు. అండ్ ఈరోజు మంచి మాస్టర్గా ఎదిగి మంచి ప్లేస్లో ఉన్నారు, చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే యానీ సుతీను నాకు అసిస్టెంట్కి చేసి ఈరోజు మంచి పొజిషన్లో ఉంది. అండ్ అందరూ ఇలా ముందుకెళ్ళాలి, హ్యాపీగా ఉండాలి. ఏదైతే స్టార్ట్ చేశారో ఈ సినిమా, సో మంచి విజయాన్ని అందుకొని మంచి లాభాలు తెచ్చిపెట్టాలని ప్రొడ్యూసర్ గారికి మనస్ఫూర్తి కోరుకుంటూ అండ్ హీరో అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న మాట అండి జానీ మాస్టర్ గురించి, ఎందుకంటే గణేష్ మాస్టర్ జిగడం అనే సినిమాలో తను ఒక డాన్సర్గా ఉండి తను కూడా కెరియర్పై ఎంతో ఫోకస్ చేసి నిజంగా తను ఫస్ట్ మాస్టర్ అయినప్పుడు నేను దానికి నన్ను పిలిచి బాను మన నాకు అసిస్టెంట్గా చేయాలని చెప్పి నేను అప్పుడు గమనించాను తన ఫోకస్ని తన డెడికేషన్ని. నేను అంటే నేను జగడంకి అసిస్టెంట్ని తను డాన్సరు, అలాంటి పొజిషన్ నుంచి ఈరోజు జానీ మాస్టర్ ఏ స్థాయిలో ఉన్నాడో అందరికీ తెలుసు. నిజంగా ఆయన ఫోకస్కి ఆయన డెడికేషన్ అప్రిషియేట్ చేస్తూ మా గౌడ్ షాప్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ జానీ మాస్టర్. మిస్ అయినది నా పక్కన హైట్ ఎవరు లేరబ్బా అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చేసిన పత్రికా మిత్రులకి అండ్ మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. మీరు మా చిన్న ప్రయత్నమైనా పెద్ద ప్రయత్నమైనా మీరు దగ్గరుండి ముందుకు తీసుకుని వెళ్తారు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ మధ్యకాలంలో ఫిలిం ఓపెనింగ్స్ అనేవి అంటే ఓపెనింగ్ ఫంక్షన్స్ అనేవి చాలా తక్కువైపోయినాయి. చాలా కొన్నేళ్ల తర్వాత మళ్ళీ మూవీ ఓపెనింగ్ ఫంక్షన్కి రావడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా గణేష్, అతను మెదక్ నుంచి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను,
ఊర్లో నుంచి వచ్చి ఇక్కడ ఎన్ని కష్టాలు పడ్డాడు, ఇప్పటికి కూడా తనకు అదే గుణం ఉంది. ఏదన్నా తనే అవకాశాలు క్రియేట్ చేసుకుంటాడు, వచ్చిన అవకాశానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడతాడు, ఎక్కడ ఛాన్స్ తీసుకోడు. అంటే నేను కొన్నేళ్ళ నుంచి చూస్తూ ఉన్నాను తన్ని. తన కష్టమే ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా గణేష్ మాస్టర్స్కి అండ్ ప్రొడ్యూసర్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద కొరియోగ్రాఫర్స్ మాస్టర్స్కి, నా సీనియర్ మాస్టర్స్కి అండ్ రాహుల్జీకి. అండ్ గణేష్ మాస్టర్ గురించి చెప్పాలంటే చాలా 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 ఉన్నాయి. అది పోయి పోయి నాకు అడిగితే నేను ఎన్ని చెప్తానంటే అది దానికి లెక్కలు ఉండవు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గణేష్ మాస్టర్కి గౌట్ సాప్ కోసం అండ్ ఆయన డైరెక్టర్ అవుతున్నారు ఇది ఫస్ట్ మూవీ, ఐమ్ సో కంగ్రాచులేషన్ మాస్టర్జీ. నేను మీకు ఎంత కాంగ్రాట్స్ చెప్పినా మీ ముందు నేను మీ అసిస్టెంటే, మీకంత చిన్ననే మాస్టర్జీ. స్టార్టింగ్ కొంచెం చెప్తాను. మాస్టర్కి నేను అసిస్టెంట్, నేను కంబ్యాక్ అయిన తర్వాత నేను మాస్టర్కి అసిస్టెంట్ చేయడం స్టార్ట్ చేశాను. మార్నింగ్ 6 o'clock ఆయన హార్డ్ వర్క్. నేను 15 కొరియోగ్రాఫర్స్కి అసిస్ట్ చేశానండి, అందరు యూనో అందరు నాకు గురువులు. బట్ గణేష్ మాస్టర్ దగ్గర ఎక్కువ సాంగ్స్ చేశాను, ఎన్ని సాంగ్స్ చేశానంటే లెక్కలే లేవు. అండ్ మార్నింగ్ 6 o'clockకి రిహర్సల్ స్టార్ట్ అయిపోతుందండి, హుక్ ఆర్ క్రూక్. ఏ రోజు 10 minutes అబ్బా లేట్ అయిపోయింది, బైక్లో వెళ్తున్నాను లేట్ అయిపోయింది అంటే ఆయన 6:10కే డాన్స్ చేస్తూనే ఉంటారు. వామ్మ ఈ మనిషి ఏంటి, 10 నిమిషాలు కూడా ఇంత లేట్ చేయడా అని ఆ ఫీల్ అయిపోతుంది. 6 నుంచి 1 వరకు డాన్స్ డాన్స్ డాన్స్, 1 to 2 బ్రేక్ అండి, మళ్ళీ 2 నుంచి 6 బాప్రే. ఆ టైంలో నేను కంబ్యాక్ వచ్చిన తర్వాత, ఐ మీన్ ఇప్పుడు ఈ జనరేషన్లో చాలామంది ఐ మీన్ టాలెంటెడ్, ఇప్పుడు అంటే సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎట్లా కూడా డాన్సెస్. ఆ టైంలో మాకు లేకుండే అండి, ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ మాకు లేకుండే. ఆ టైంలో బాయ్స్ నీ మూమెంట్ చేస్తే, ఇప్పుడు నీ మూమెంట్స్ అప్పుడు చాలా ఫేమస్, ఐ మీన్ లెగ్స్ మూమెంట్, ఇప్పుడు అంటే లైట్ పైన అంతా చేసేది ఇప్పుడు ట్రెండ్, అప్పుడు అంతా కిందనే బౌల్ ఆడాలి. సో ఆ టైంలో బాయ్స్కి ఇస్తే ఇప్పుడు గణేష్ మాస్టర్ అందరు గర్ల్స్కి పిలిపించి చేయాలా, బాయ్స్ గర్ల్స్కి తేడా ఉండవు. ఆ టైంలో నాకు నీ మూమెంట్స్ చేయించారంటే గణేష్ మాస్టర్, నాకు రాణి మూమెంట్స్ వచ్చిందంటే గణేష్ మాస్టర్. సి ఇది ట్రూత్, ఇది ట్రూత్. సో ఐ జస్ట్ వాంట్ టు సే మాస్టర్జీ, అండ్ నేను ఎన్ని సాంగ్స్ చేశానంటే ఆయన దగ్గర ఎన్ని నేర్చుకున్నానంటే లైఫ్లో నాకు, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పాజిటివిటీ, ఎవరి గురించి కూడా పాజిటివే, పాజిటివ్ పాజిటివ్. సో ఆ ఎన్వైరన్మెంట్ ఏమవుతుందంటే, వెన్ యూఆర్ ఇన్ అ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ యూ బిల్డప్, యూ బిల్డప్. థ్యాంక్ యూ మాస్టర్జీ. నేను ఇదే కాదు, ఐనో మన గణేష్ మాస్టర్ ఇది చేసేప్పుడు ఐ డెఫినెట్లీ హీఈస్ గోన్ అ రాక్, అండ్ డెఫినెట్లీ నాకు తెలుసు ఆ మూవీ దేతడి పోచమ్మ గుడి ఉంటుంది. అండ్ ఇంకా ఏం చెప్పాలో తెలీదు, బట్ గణేష్ మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్జీ. కాలు మొక్కనియండి మాస్టర్జీ, ఏం కాదులే, ఒక్కసారి మొక్కనియండి. హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ ఐ కెన్ సే. ఆల్ ద బెస్ట్ మాస్టర్జీ, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను, దెన్ మా మీడియా టీం అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్, వచ్చి నన్ను బ్లెస్ చేసినందుకు, మా టీంను బ్లెస్ చేస్తున్నందుకు. సో ఇక్కడికి వచ్చిన, నన్ను బ్లెస్ చేయడానికి మార్నింగ్ వచ్చిన సుకుమార్ సార్ గారికి, మళ్ళీ శ్యామల మేడం గారికి, ఇంకా రాహుల్జీకి, ఇంకా రచ్చారవి గారికి, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నేను స్పెషల్ థ్యాంక్స్ టు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, ఎందుకంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా అంటే మా డైరెక్టర్స్తో పాటు మా పవన్ సార్ కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు సాంగ్స్ విషయంలో. సో ఇంకా త్రివిక్రమ్ సార్ గారికి, అనిల్ రావపూడి సార్ గారికి, అందరికీ థ్యాంక్స్, ఎందుకంటే నాకు పని ఇచ్చి చాలా ఎంకరేజ్ చేశారు. వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్లనే నేను ఇంత పని నేర్చుకొని ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలిగాను. సో ఇప్పుడు అందరికి థ్యాంక్స్, ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. సో ఇండస్ట్రీ నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాము, అదే మా గౌడ్ స్వాప్ ద్వారా వస్తున్నాను. సో క్లాప్స్ కొట్టండి ప్లీజ్. సో గౌడ్ స్వాప్, ఎ ట్రూ లవ్ స్టోరీ. ఒక అమ్మాయి ట్రూ లవ్గా ప్రేమిస్తుంది, ఒక అబ్బాయి ట్రూ లవ్గా ప్రేమిస్తారు, అదే గౌడ్ స్టాప్ స్టోరీ. ఇద్దరు ట్రూ లవర్స్ స్టోరీ ఇది, సింపుల్గా చెప్పాలంటే. సో నాకు తెలిసి మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాలో. దీనికి ఫస్ట్ టైం మా ప్రొడ్యూసర్ గారు
ఎస్ఆర్ కళ్యాణ మండపం చేసిన ప్రొడ్యూసర్ గారు వచ్చి ఒక 20-30 మినిట్స్లో కథ విన్నారు. వినేసి ఇమ్మీడియట్లీ స్టార్ట్ అన్నారు, అంతే, ఒకటే మాట, ఇమ్మీడియట్లీ స్టార్ట్ అసలు ఇంకేం లేదు. సో దాని ముందు మా వీరాజ్జీ ఫాదర్ గారు, రాజు గారు, సో ఆయన కూడా సేమ్ సార్ లాగానే ఫీల్ అయ్యారు. సేమ్ 20 మినిట్స్ విన్నారు, ఆయన కూడా సూపర్గా ఉంది అన్నారు. సో ఇట్లా అందరు సూపర్ సూపర్ అంటూ వెళ్తున్న కథనే గౌడ్ సాబ్. ఇంతమంది సూపర్ అన్నాకనే ఇక మీ ముందుకు వచ్చింది ఇది, లేకపోతే వచ్చేది కాదు. ఒక్కరన్నా బాగలేదంటే వచ్చేది కాదు. సో ఇంకా ఎక్కువ డీటెయిల్స్ చెప్పలేను ఇప్పుడు, నెక్స్ట్ మీట్లో చెప్తాను డెఫినెట్గా. సో మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేయాలి. సో మా టీంని ఇంట్రొడ్యూస్ చేస్తాను, మా ప్రొడ్యూసర్ గారు నాగరాజ్ గారు అండ్ కార్తిక్ గారు, అన్నవర్ ప్రొడ్యూసర్ గారు, మా డిఓపి ఆర్ఎం స్వామి గారు అండ్ మా విరాట్ మై హీరో అండ్ వెంకటరమణ సార్ గారు, మన్మూర్ ప్రొడ్యూసర్ గారు అండ్ వెంగి మ్యూజిక్ డైరెక్టర్ గారు. సో మై క్రియేటివ్ హెడ్ బాను మాస్టర్ గారు, రండి 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 బాను. మిత్రులు అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. మీడియా మిత్రులకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా శ్రీపాద ఫిలిమ్స్ నుంచి కౌడ్ సాప్ గణేష్ మాస్టర్ డైరెక్షన్లో విరాట్ రాజ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మా ఈ సినిమాకి స్వామి గారు కెమెరామెన్, మా వెంగి సార్ మ్యూజిక్ డైరెక్టర్. ఎస్ఆర్ కళ్యాణ మండపం మిమ్మల్ని ఎంతగా అలరించిందో అంతే బలమైన కథతోటి చక్కటి సంగీతంతో మీ ముందుకు రాబోతున్నానండి. మా గౌడ్ సాప్ ద్వారా మిమ్మల్ని అందరినీ తప్పకుండా అలరిస్తుంది. మీ అందరి ఆశీర్వాదం కావాలని మిమ్మల్ని మీరు మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. 18 ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నాం. సో చాలా బాగుంటుంది మా ఫ్రెండ్షిప్. థ్యాంక్ యూ. ఈ సినిమాలో సాంగ్ ఛాన్స్ ఇస్తున్నావా లేదా? మరి మాస్టర్ ఇస్తున్నారు, మీరు ఇస్తున్నారా లేదా చెప్పండి ఫస్ట్. ఇప్పుడు ఆస్కారం ఎక్కడ ఉన్నారు మీరు? మీరు ఇస్తున్నారా లేదు చెప్పండి ఫస్ట్. మీ ఇంటి చుట్టూ తిరిగైనా సరే పాట పట్టుకుంటాం, ఏమంటాం, తగ్గేదలా. అదృష్టం మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. నేను అనుష్టి రెడ్డి, మిస్ గ్లోబల్ వరల్డ్ ఇండియా 2024. మన టీఎఫ్సీసీ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ.